చికెలో వంటకి స్వాగతం. ఈరోజు మనం మసాలా దాల్ తయారు చేసుకోబోతున్నాం. ఈ మసాలా దాలు వేటిల్లోకి రుచిగా ఉండిద్ది, వీటికి కాంబినేషన్ ఏంటి, ఇవన్నీ మనం ఈరోజు చూడబోతున్నాం. ముందుగా బాగా ఉడికించిన పప్పు, తరువాత టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, లవంగాలు, అల్లం, వెల్లుల్లిపాయలు, చెక్క, కల్లుప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నిమ్మకాయ, చిటికెడు పసుపు, కొంచెం కారం. ముందుగా మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఈ బిర్యానీ ఆకుని, లవంగాలని, అల్లము, చిన్నుల్లిపాయలు, చెక్క వేసి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. అల్లము, వెల్లిపాయి ఫ్రై అయితేనే బాగుంటాయండి. ఫ్రై అవ్వకపోతే అది ఆ వెల్లుల్లి రసం దాంట్లోకి దిగదు, మనకి కర్రీ కూడా మంచి టేస్ట్ రాదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసాను. తరువాత చిటికెడు పసుపు వేయండి. పసుపు కూడా ఇప్పుడే వేసేసి, ఇందాక కలిపి ఉంచాం కదా మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అది కొంచెం వేసుకుందాం. తరువాత ఉప్పు వేసి వీటిల్ని బాగా కలపండి. మనం ఉల్లిపాయ ముక్కలు దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు దోరగా అయిన తర్వాత ఇందులో మనం పండిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, పండి ఎర్రగా ఉన్నాయి, వీటిల్ని వేసి సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టేసి టమాటా ముక్కలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేయండి, మర్చిపోకండి. వేసి సిమ్లో పెట్టేసి బాగా మగ్గనివ్వండి. టమాటాలు మనకి బాగా పల్పులాగా వస్తేనే మన పప్పు రుచి. ఇలా బాగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం కారం, అలానే కొంచెం కొత్తిమీర, ఇంకొకసారి వేయండి కొత్తిమీర. వేసి సిమ్లో పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినాక మనం ఉడికించిన పప్పు ఇందులో వేసి ఈ పప్పు అంతటిని బాగా ఈ టమాటా గుజ్జులో మిక్స్ అయ్యేలాగా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోయండి. నీళ్లు పోసి సిమ్లో పెట్టి 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా మసలనివ్వండి. ఇలా బాగా ఉడికితేనే మన పప్పు రుచిగా ఉండిద్ది. అలానే గట్టిగా ఉంటే బాగోదండి, కొంచెం లిక్విడ్ లాగా మాత్రమే చేసుకోండి. లిక్విడ్ లాగా ఉంటేనే మన ఈ రెసిపీస్లోకి బాగుండిద్ది. ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో 1 నిమ్మకాయ పిండండి. నిమ్మకాయ పిండేసి బాగా కలిపేయండి. ఒక్కటి సరిపోయిద్దండి, ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలిపేసి మనం ఇంకొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మసాలా దాల్ తయారైపోయింది. ఈ మసాలా దాలు బిర్యానీలోకి, బగారా రైస్లోకి, ఫ్రైడ్ రైస్లోకి, జీరా రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా మంచి రుచిని కలిగిస్తుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.